అందరికీ నమస్కారం అండి. వేయి శుభములు కలుగు నీకు. విజయరాజా గారి హీరోగా చేస్తున్న ఈ మూవీలో ఒక మంచి మాస్ మసాలా ఐటెం సాంగ్ రాశాను. అంటే నేను అంతకుముందు అర్జున్ రెడ్డి, మజిలీ, ఉయ్యాల జంపాల, మజును ఇవన్నీ లవ్ సాంగ్స్ రాశాను. ఫస్ట్ టైం నాతో ఇంత మంచి ఒక మాస్ ఐటెం సాంగ్ నాతో రాయించిన మా డైరెక్టర్ గారు రామ్స్ రాథోడ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు జ్ఞాని గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా ప్రొడ్యూసర్ గారు తూము బ్రదర్స్, వాళ్ళు ఈ మూవీతో సినిమాకి ఇండస్ట్రీకి అడుగు పెడుతున్నారు. చాలా పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. చాలా బాగా వచ్చింది సినిమా. అంతకుముందు ఒక పాట కూడా రిలీజ్ అయింది, అది చాలా మంచి అప్లాజ్ వచ్చింది. నిన్న ఈవినింగ్ ఈ పాట రిలీజ్ అయింది ఐటెం సాంగ్. చాలా 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 మంచి పేరు వస్తుంది టీం అందరికీ. ఈ పాటతో పాటు ఈ సినిమాని కూడా పెద్ద హిట్ చేయాలి. అలాగే ఈ సాంగ్లో యాక్ట్ చేసిన మేడం గారు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. అలాగే మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన శివాజీ రాజే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేషములు కలుగు నీకు, మాది మా ప్రొడక్షన్ నెంబర్ 1. చాలా కష్టపడి అందరము హార్డ్ వర్క్ చేశాము. దానికి మా విజయరాజ గారు టైంకి లొకేషన్ 6:00 అంటే 5:00 రావడం, షూటింగ్ కానీ అన్నిట్లో మాకు సపోర్ట్ చేస్తారు. మా అన్నగారు శివాజీరావు గారు ప్రమోషన్స్లో బాగా హెల్ప్ చేస్తున్నారు. ఇలాగే వీళ్ళందరి సహకారంతో మేము ముందుకు వస్తున్నాం. ఈ సాంగ్ ఇప్పుడు నిన్న లాంచ్ చేసాము, ఆల్రెడీ 2 lakh వరకు రీచ్ అయింది. మీ సహకారం అందరి ఇలాగే అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ వాంట్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్స్ మిస్టర్ నరసింహ పటేల్ గారు అండ్ మిస్టర్ శ్రీనివాస్ గారు అండ్ ఆల్సో ఆ డైరెక్టర్ మిస్టర్ రాథోడ్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ సాంగ్ అండ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. సో అబౌట్ ద సాంగ్, ఐ లవ్ ద సాంగ్ ద ఫస్ట్ టైమ్ ఐ హర్డ్ ఇట్ సెల్ఫ్. ఐ లవ్ ద బీట్స్, ఐ లవ్ ద వైబ్ ఆఫ్ ద సాంగ్. ఈవెన్ డ్యూరింగ్ రిహర్సల్స్ ఐ న్యూ ఐ కెన్ క్యారీ ఇట్ ఆఫ్ వెల్. ఫర్ దాట్ ఐ నీడ్ టు గివ్ అ స్పెషల్ థ్యాంక్ యూ టు అవర్ హీరో మిస్టర్ విజయ్ గారు, బికాస్ హీ హ్యాడ్ ఫేత్ ఇన్ మీ దట్ ఐ కుడ్ క్యారీ దిస్ సాంగ్ ఆఫ్ వెల్ అండ్ ఐ హోప్ ఐ డెడ్. సో ఈవెన్ డ్యూరింగ్ ద రిహర్సల్స్ అండ్ డ్యూరింగ్ ద షూట్ హీ వాస్ వెరీ రెస్పెక్ట్ఫుల్ అండ్ వెరీ సపోర్టివ్ త్రూ అవుట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. సో ఐ హోప్ ఐ వర్క్ మోర్ ఇన్ ఫ్యూచర్ విత్ యూ మిస్టర్ విజయ్ సార్ అండ్ ఆల్సో విత్ యూ గైస్ అండ్ హ్యూజ్ థ్యాంక్ యూ టు మిస్టర్ శివాజీ రాజు గారు ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ దట్స్ ఆల్. ఐ హోప్ దిస్ ఇస్ అ హ్యూజ్ సక్సెస్ అండ్ ద సాంగ్ ఇస్ రన్నింగ్ క్వైట్ వెల్, ఇట్స్ గోన్ టు డూ ఈవెన్ మోర్ వెల్. ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై దుర్గాదేవి మల్టీమీడియా, జామి లక్ష్మీ ప్రసన్న ప్రజెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం వేషములు కలుగు నీకు. సినిమా చాలా బాగా వచ్చింది. దీనికి ముందు నువ్వు సూపరే నేను సూపర్ అనే సాంగ్ 1 million వ్యూస్ పైన ఆడియన్స్ మాకు బాగా వేషములు కలుగు నీకు టైటిల్కి తగ్గట్టుగా చాలా రెస్పాన్స్ ఇచ్చారు. ఇప్పుడు నిన్న ఈవినింగ్ చేసిన సాంగ్ కత్తి ఖతర్నాకు ఫిగరే నేనంట సాంగ్ కూడా 2 lakh వ్యూస్ ఆల్రెడీ రన్నింగ్లో ట్రెండింగ్లో అవ్వబోతుంది మా సాంగ్. సో ప్రేక్షక ఆదరణ మాకు వస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. రెండోది మా విజయరాజ గారు, మా హీరో గారు అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. రాబోయే కాలంలో డెఫినెట్లీగా ఒక స్టార్ అంటే డెఫినెట్లీగా ఒక ప్రభాస్ లాగా ఎదగాలి, డెఫినెట్లీగా ఎదుగుతాడు. ఎందుకంటే సినిమాలో అంత కష్టపడి ఫైట్స్, సాంగ్స్, టైమింగ్, పంచువాలిటీ, ది గ్రేట్ నాకు చాలా హెల్ప్ చేశారు. అలాగే మా గురుగారు శివాజీరాజా గారు నాకు ఫస్ట్ టైం ఎంకరేజ్, నాకున్న 18 years ఇండస్ట్రీలో నేను తిరిగిన డైరెక్టర్స్, నేను తిరిగిన ప్రొడ్యూసర్స్ తర్వాత నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చిన మా గురుగారిని ఎప్పటికీ నేను మర్చిపోలేను. అలాగే ప్రొడ్యూసర్స్ కోసం ఎక్కడెక్కడో బయట తిరుగుతారు, కానీ నేను హైదరాబాద్లో ఒక ఇల్లు మారిన తర్వాత మా ఇంటి పక్కనే మా ప్రొడ్యూసర్ ఉన్నారు, అది మాకు తెలియదు. సడన్లీ సర్ప్రైజ్ లాగా వచ్చింది. ఇద్దరం కలిసాము, మా జామ్ శ్రీనివాస్ గారు, మా తూము నరసింహ పటేల్ గారు ఎక్కడ వెనకాడకుండా సినిమా అయితే కాన్ఫిడెన్స్గా సూపర్గా వచ్చింది. మీ ఆదరణలు, మీడియా డెఫినెట్లీగా మమ్మల్ని మీడియా చాలా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఈ సాంగ్లో చేసిన పాల్గొని అమ్మాయి డి కంటెస్టెడ్ మన సూపర్ డాన్సర్ అమ్మాయి, చాలా మంచి అమ్మాయి, అసలు పర్ఫార్మెన్స్ అదరగొట్టింది. మా హీరోయిన్ తమన్నా వ్యాసు, అలాగే ఇంకొక అమ్మాయి జ్ఞానప్రియ, ఇంకొక లీడ్ క్యారెక్టర్ చేసిన వెంకట్ గారు, అందరూ ఆల్ సపోర్టింగ్తో సినిమా సూపర్గా వచ్చింది. మీ ఆదరణ కూడా మాకు కావాలి, వేషములు కలగాలి. మళ్ళీ మళ్ళీ ఇలాంటి బ్యానర్లో ఇంకా
మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ రాసిన మా రాంబాబు గారు గోశాల ఒక పెద్ద పెద్ద సినిమాలు రాశాడు. ఇతను తను రాసిన అన్ని క్లాసికల్ సాంగ్స్ లవ్ సాంగ్స్, కానీ మా దాంతో ఒక మంచి మాస్ సాంగ్ కత్తి ఖతర్నాక్ ఫిగర్ ఇలా రాస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవ్వగానే ఒక అద్భుతమైన పాట రాసిన రాంబాబు గారికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞాని గారు, మాకు అందుబాటులో లేరు, కొంచెం బిజీగా ఉన్నారు ఆయన. డెఫినెట్గా జ్ఞాని కూడా ఒక మంచి తమన్ రేంజ్లో మాకు మ్యూజిక్ ఇవ్వడం మాకు ఆనందకరమైన విషయం. థ్యాంక్ యూ సో మచ్. వేయి శుభములు కలుగు నీకు, చాలా పాజిటివ్ టైటిల్. షూటింగ్ అంతా కూడా అదే పాజిటివ్ వైబ్రేషన్స్తో జరిగింది. దానికి కారణం ఏంటంటే తూపు నరసింహ పటేల్, శ్రీనివాసరావు గారు వీళ్ళిద్దరూ సంయుక్తంగా ఈ బండి నడిపించారు. వేయి శుభములు కలుగు నీకు అని ప్రొడ్యూసర్స్, అంటే చాలామంది ప్రొడ్యూసర్ నా కెరీర్లో 36 ఇయర్స్లో చాలామంది ప్రొడ్యూసర్ని చూస్తుంటా. డబ్బు పెట్టే కాదు, మనసు పెట్టి తీశారు వీళ్ళిద్దరు. ఫస్ట్ వెరీ ఇది ఫస్ట్ ప్రొడక్షన్ అయ్యి వచ్చేమో, కానీ సినిమా ఫీల్డ్తో వాళ్ళకి ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్లోను వాటిలోనూ అనుభవం ఉండటం వల్ల ప్రాణం పెట్టే తీశారు సినిమా అంతా. మంచి మంచి లొకేషన్స్ గోవా వెళ్ళారు, సాంగ్స్కి చాలా ప్లేసులు తిరిగారు. అలాగే మా అబ్బాయి గురించి, విజయరాజా గురించి నేను చెప్పటం కన్నా నేను డెఫినెట్గా ఎక్సలెంట్ అది ఇది అనుకుంటాం ప్రతి సినిమాకి. అది ఆడియన్స్ నుంచి వచ్చినది నాకు గొప్పగానూ గర్వంగానూ ఉంటుంది. సాంగ్స్ ఫైట్స్ అయితే చాలా 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 బాగున్నాయి ఈ సినిమాలో. ఆ ఫైట్ మాస్టర్కి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞానికి, ప్రత్యేకించి ఈ సినిమా కో డైరెక్టర్కి, ఈ పడవ ఈ సినిమాని నడిపించిన మా రాతోడికి, నా బ్రదర్ రాతోడికి, వీళ్ళందరికీ కూడా మా విజయ రుణపడి ఉంటాడు. ఎందుకంటే ఏమి చెప్పారో అది మాత్రమే తీశారు. మేము 50 కోట్లు తీస్తామండి, 60 కోట్లు తీస్తామంలే, వాళ్ళు బడ్జెట్ ఏదో 4-5 కోట్లు ఎంత పెట్టుకున్నారు. చాలా జాగ్రత్తగా అసలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా గొప్పగా తీశారు. ఎంత గొప్పగా తీశారంటే వీళ్ళ టీము నెక్స్ట్ మళ్ళీ వీళ్ళే ఇంకో సినిమాకి రెడీ అవుతున్నారు. అంత రిలేషన్షిప్లో ఉన్నారు యూనిట్ అంతా, అది గొప్పగా అనిపించింది నాకు. తను ఇంకా తన గురించి గొప్పగా చెప్పట్లేదు, తను చాలా సినిమాలు చేసి ఇంతకుముందు కూడా. ఈ సినిమాలో ఒక అది ఐటమ్ సాంగ్ అనుకూడదు, క్లబ్ సాంగ్ అన్నాం. ఎక్సలెంట్, ఎంత అనుకున్న ఎక్స్పీరియన్స్ కానీ దాని గురించి. ఆల్ ద బెస్ట్ మా. ఇప్పుడు మేము వచ్చిన రోజుల్లో కన్నా ఇప్పుడు ఇండస్ట్రీ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది సినిమాలే కాదు, వెబ్ సిరీస్లు కాదు, ఈ కాదు ఈ కాదు. ఈరోజు ఎవరైనా డైరెక్టర్ కానీ ఆర్టిస్ట్ కానీ కొంచెం నిరూపించుకున్నారంటే వాళ్ళకి పెద్ద ప్లాట్ఫామ్. మేము వెంట అయినప్పుడు అయితే టీవీలు కూడా లేవు, ఏదైనా సరే సినిమాలు చేయాలి. ఇప్పుడు అలా కాదు, ఒక ఆర్టిస్ట్ కానీ, టెక్నీషియన్ కానీ, ఒక డైరెక్టర్ కానీ పెద్ద ప్లాట్ఫామ్ ఉంది. వీళ్ళు అన్నీ యూజ్ చేసుకుంటారని ఫస్ట్ ఈ ప్రొడక్షన్ పేరు నిలబెడతారని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే కెమెరా మొబ్బుజ్జి చాలా బాగుంది వర్క్. వన్స్ అగైన్ పాత్రికేయ మిత్రులకి, ఎంటైర్ యూనిట్, టీల్ సప్లై చేసే దగ్గర నుంచి డైరెక్టర్ వరకు అందరికీ ఆల్ ద బెస్ట్, నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమాలో నేను కూడా చేయడం జరిగింది. నాకన్నా కూడా నా కొడుకు క్యారెక్టర్ చిన్నప్పుడు వేసినట్టు బాగా చేశాడు. ఫస్ట్ టైం యాక్ట్ చేయటం చాలా చక్కగా చేశాడు. ఆల్ ద బెస్ట్ నాన్న, కీప్ ఇట్ అప్. సిగ్గుపడికే, నేను అబ్బాయినే. అలాగే పటేల్ సాబ్ గురించి చెప్పాలి. ఎప్పుడు ప్రొడక్షన్లో నేను ప్రొడక్షన్ చాలా చేశా, ఏదో తెలియని టెన్షన్ ఉంటుంది లోపల ప్రొడ్యూసర్కి. ఆ టెన్షన్ లేకుండా ఉండాలంటే ఎంత పక్కాగా ప్లానింగ్ ఉందో, దీని కోడైట్ ఎంత బాగా ప్లాన్ చేశారో, దీనికి ఎంత చక్కగా అంటే ఈ కోవిడ్ టైంలో ప్లాన్ చేయడం అంతా కూడా చాలా కష్టం, చాలా డిస్టర్బ్ చేస్తాయి అన్ని సినిమాలాగే. ఈ సినిమా కూడా డిస్టర్బ్ అయ్యిండొచ్చేమో, కానీ ఎక్కువ డిస్టర్బ్ అవ్వలేదంటే వాళ్ళు ప్లానింగ్ మెచ్చుకోవాలి, ప్రత్యేకించి కోడైటర్కి, అలాగే రథసారిది మా రామ్స్ రాథోడ్కి, ప్రొడ్యూసర్స్ ఇద్దరికి, శ్రీనివాస్ గారికి, మా పటేల్ సాబ్కి, ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీకి, పాపం వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ నవ్వుతూ, ఎందుకంటే మెస్ ఎందుకు సార్, మా ఇంట్లో బుడి చూడండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లోంచే డైలీ మొత్తం ఎంటైర్ యూనిట్కి 100 మందికి 150 మందికి ఉంటే పొద్దున్న 4:30 లేపి వాళ్ళందరికీ ఫుడ్ లేదు ఏరిజ్ పెట్టినందుకు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, ఆల్ ద బెస్ట్.
జయదుర్గ మల్టీమీడియా నిర్మాణ సారథ్యంలో జామిలక్ష్మి ప్రసన్న ప్రజెంటేషన్లోనే మా హీరో విజయరాజ గారు నటించిన తమన్నా వ్యాస్ హీరోయిన్గా తూము నరసింహ పటేల్ గారు మరియు నేను జామి శ్రీనివాసు నిర్మిస్తున్న రామ్స్ రాథోడ్ డైరెక్షన్లో మ్యూజిక్ జానీ గారు అద్భుతంగా సాంగ్స్ని బాగా తీశారు. మొత్తం ఆ మూవీలో 5 సాంగ్స్ ఉన్నాయి, 4 ఫైట్స్ ఉన్నాయి. అవన్నీ అద్భుతంగా ఎక్కడ బడ్జెట్కి ఆలోచించకుండా బాగా వినూత్నంగా తీసాము. మా విజయరాజ గారు చాలా అద్భుతంగా నటించారు, చాలా యాక్షన్ హీరోగా రాణిస్తారని ఆశిస్తున్నాను. మా ఎంటైర్ టీంకి శివాజీరాజ గారు అద్భుతమైన సహకారాలు అందించారు, ప్రమోషన్లో బాగా హెల్ప్ చేస్తున్నారు. సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ రోజుల్లో కుటుంబ సమేతముగా చూడదగ్గ మూవీ మంది. ప్రత్యేకంగా శివాజీరాజ గారికి, మా హీరో విజయరాజ గారికి ఈ మెయిన్ ఈ సాంగ్కి మన పాల్గొని గారు డి విన్నర్ అద్భుతంగా చేశారు. విజయరాజ గారు నెక్స్ట్ పాల్గొనే కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంది. నిన్న సాంగ్ లాంచ్ చేశాము, కత్తి కథన్నాక్ అనే సాంగ్. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఆడియన్స్ నుంచి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందు లాంచ్ అయిన నువ్వు సూపర్ నేను సూపర్ కూడా చాలా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ మీ అందరి సపోర్ట్ ఇలానే ఉంటుందని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే మా నరసింహ పటేల్ గారు అండ్ జామ్సిను గారు చాలా చాలా కష్టపడి చాలా ఖర్చు పెట్టి తీసిన సినిమా అండి ఇది. అండ్ ముఖ్యంగా ఇవన్నీ బాగా హ్యాండిల్ చేసిన మా రామ్స్ రాథోడ్ గారికి చాలా చాలా కష్టపడి ఫైట్స్ ఒక రేంజ్లో అద్భుతంగా తీశారు. ఫైట్స్ అన్నీ మెయిన్ ఆయన డిజైన్ చేసి ఆయనే సొంతంగా ప్రతి విషయంలో కూర్చొని ఆయనే డిజైన్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి, చాలా అద్భుతంగా చూపించారు. అండ్ ఇంక సాంగ్ విషయానికి వస్తే ఫాల్గుని ఇరగదీసింది పాట, వెరీ హ్యాపీ ఫాల్గుని. అండ్ ఫ్యూచర్లో ఇంకా మనం చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి లిరిసిస్ట్ రాంబాబు గారు సార్, పాటలు అద్దరిపోయింది సార్ లిరిక్స్ అన్నీ, థ్యాంక్ యూ. అండ్ ముందు ముందుగా మన ఫ్యూచర్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ ఇచ్చిన జ్ఞానికి చాలా బాగా ఇచ్చాడు, అండ్ మిగతా టీం అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే నా ఫాదర్ క్యారెక్టర్ ఇంకా మా నాన్నే చేయడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ ఇప్పుడు నాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.